లేదంటున్నారు. సరే మంత్రివర్గం అలా ఉంది, ఇక ఎమ్మెల్యేలు కూడా మారుస్తారంట. ఒక్క ఛాన్స్ అని వచ్చి మంత్రులకైనా ఒక ఛాన్స్, ఐదేళ్లలో కొంతమందికి ఒక ఛాన్స్, కొంతమందికి ఇంకో ఛాన్స్, ఎమ్మెల్యేలకు కూడా అధ్యక్ష అనే అవకాశం ఒకసారే. మూర్తన్న, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. ఏ మంత్రివర్గం మారిస్తే ఏముందన్నా, మార్చకపోతే ఏముందన్నా? ఈ 30 నెలల కాలంలో కేబినెట్ సమావేశంలో మీటింగు ఈటింగ్ తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమన్నా ఉందా? ఏమన్నా ఈ మంత్రులు ఏమన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమన్నా మంచి నిర్ణయాలు తీసుకున్నారా? రాష్ట్రం ఈరోజు అంధకార ప్రదేశంగా మారిపోతా ఉంది. భారతీయ జనతా పార్టీ గత 6 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. దాని మీద కేబినెట్ లో చర్చ చేయాల్సిన అవసరం లేదన్నా? మన నిలువులు ఎంత, కరెంటు బకాయిలు ఎంత ఉన్నాయి, దాన్ని కడితే తప్ప మనకు కరెంటు వచ్చే అవకాశం లేదు. దీని మీద చర్చ చెప్పడం జరిగిందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్ని కష్టాల్లో ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే దీనికి కారణం కర్త, కర్మ, క్రియ కేబినెట్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారు కానీ వారిని నడిపిస్తున్నది ఆ నలుగురు ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారు, వారిని నడిపిస్తున్నది ఆ నలుగురు, సీఎం ఉన్నాడు, సీఎం కి షాడో సీఎం ఉన్నారు అంటున్నారు. అంటే అసలు ఏ విధంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఎంతసేపు లైవ్ లో మాట్లాడతామో మనకు అర్థం కాదన్న. ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ పరిస్థితి ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ కి. ఏదైనా మాట్లాడితే విద్యుత్ బకాయిలు గత ప్రభుత్వం చేసింది అంటారు. సరే, గత ప్రభుత్వం చేసింది, దానికి ప్రజలు ఏ విధంగా తీర్పుగా ఇచ్చారు? మీరు వచ్చాక ఏం చేశారు? 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు కదా. అప్పులో కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అప్పులు తీర్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. అంతేకాకుండా పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు రద్దు చేసుకోవద్దు అని చెప్పి అందరూ చెప్పారు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. మీరు ఎక్కడైనా విన్నారా? మీరు అనుకునిందే ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఇక మార్పులు, చేర్పులు, కూర్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఒరిగేది ఏమీ లేదు. గతంలో ఏ విధంగా కొనసాగిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఓటేసిన పాపానికి ప్రజలు దాదాపు ఇంకొక 2.5 సంవత్సరం భరించాల్సిన అవసరం ఈరోజు రాష్ట్ర ప్రజల మీద ఉంది. నేను ఒకటి అడుగుతున్నా మీ ద్వారా, నేను రాష్ట్ర మంత్రుల్ని, కేబినెట్ మీటింగ్కి వెళ్తున్నారు కదా, కేబినెట్ లో మీరు ప్రశ్నించే ప్రశ్నలు ఏమి, మీరు ఈ రాష్ట్రానికి తీసుకుని వచ్చినటువంటి ఏమన్నా అంశాలు ఏమైనా ఉన్నాయా? అంతేకాకుండా సమీక్షా సమావేశాలు జిల్లాల వారీగా మీరు పోయినటువంటి సందర్భాల్లో దేని మీద సమీక్షించారు, దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఎన్ని సమస్యలను పరిష్కరించారు చెప్పగలుగుతారా? అసలు మీ పర్యటన అన్ని జిల్లాల్లో మంత్రులు అన్ని జిల్లాలు తిరిగారా, అన్ని నియోజకవర్గాలకు వెళ్ళారా? మీకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏం లాభం అన్నా చెప్పండి. మీటింగ్ ఈటింగ్ల కోసం మంత్రులు ఉంటే ఈ ప్రజలు అసహించుకుంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్, నేను నిన్ననే ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారశీల గారు చెప్తుంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. 7 లక్షల కోట్లు అప్పు ఉందన్నా, 7 లక్షల కోట్లు అప్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వాలు మారినా సరే అప్పు అలాగే కొనసాగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే వీళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి ఆర్భాటాలకి అప్పులు చేసుకుంటూ పోతే దాన్ని రేపు భరించాల్సింది మనమే. ఈ రోజు ఉన్నటువంటి అప్పు మూర్తన్న మీ మీద, జీవీ రెడ్డి అన్న మీద, హరిప్రసాద్ గారి మీద, అందరి మీద ఒక్కొక్క వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు అప్పు ఉందన్న. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్వహణకి ఈరోజు 2 లక్షల రూపాయలు అప్పు ఉంది ఒక్కొక్క వ్యక్తి మీద. ఈ విధంగా పరిపాలన కొనసాగుతుంటే ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తాంది. నిన్న మరీ ముఖ్యమంత్రి గారు గతంలో ఎమ్మెల్యేలకే పరిమితమైనటువంటి బాస యాష మంత్రులకు పాకింది. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరమైన తర్వాత మార్పులు, చేర్పులు అన్నారు కదా. ప్రోగ్రెస్ కార్డు మామూలుగా ఎలా ఇస్తారంటే, నేను పక్క రాష్ట్రంలో మా ముఖ్యమంత్రులు వస్తుంటారు, మాకు మంత్రులు వస్తుంటారు కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు, ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు, భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఫోన్ లో మానిటర్ చేస్తా ఉంటారు ఏం జరుగుతుంది, ఏముంది. రాత్రిలో వాళ్ళ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్తో, వాళ్ళ సెక్రటరీస్తో మాట్లాడి ఏ విధంగా ఉంది అని చెప్పి నేను చాలా సందర్భాల్లో మిగతా రాష్ట్రాల నుంచి మంత్రులతో, అలాగే ముఖ్యమంత్రులు కూడా నేను చూసినప్పుడు రాత్రి వచ్చిన సమయంలో ఖచ్చితంగా ఎక్కువ సమయం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టున్నారు. ఈ రాష్ట్రంలో ఏమైనా జరిగిందా? ఈ రాష్ట్రంలో ఏమైనా అలాంటి చర్యలు చేపట్టారా? ఏమి లేదు. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు పగిలిపోతే వచ్చి చూసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చారన్నా? ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక 10-15 రోజులు ఆయన వచ్చారు. ఆ జిల్లా నుంచి నిన్ను ముఖ్యమంత్రి గెలిపించి పంపిస్తే 10-15 రోజులు నాకు వస్తారా? భరోసా యాత్ర ఏం చెప్పారు మీరు ప్రజలకు? నేను వస్తే నేను మీకు అండగా ఉంటాను, నీడగా ఉంటాను, తోడుగా ఉంటానని చెప్పి ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పరిపాలన ఇలా కొనసాగించాలంటే కుదరదన్నా. మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టాలు, నష్టాలు, ఇష్టాలు తెలుసుకొని రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ఉండాలి. కానీ ఆ విధంగా పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరగడం లేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు
ఏందన్నా వారు మాట్లాడే భాష 5 కోట్ల మందికి ప్రజలకు మీరు ప్రతినిధి అండి. ప్రతిపక్షాలకి ప్రజలకి పత్రికలకి సమాధానాలు చెప్పాల్సిన నైతిక బాధ్యత అధికార పక్షానికి ఉంది, ప్రతిపక్షానికి ఉంది, ఎవరి మీదనే ఉంటుంది బాధ్యత. మీరు సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే మీ పరిపాలన మీద మీకు పట్టు కోల్పోతున్నారు, మీ పరిపాలన మీద మీరు పట్టు కోల్పోతున్నారని చెప్పి మీరు ఆవేశంతో మాట్లాడుతున్నారు, శాపనార్థాలు అడుగుతున్నారు. ఏందో బీపీ వచ్చి టాబ్లెట్ వేసుకోండి, ఏందన్నా మీరెప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా సమస్య మీద అఖిల పక్ష సమావేశం నిర్వహించారా, వారి అభిప్రాయాలు తీసుకున్నారా? ఏదైనా ఇదండి, సాంప్రదాయం కొనసాగించాల్సిన అవసరం ఉంది కదా. ఎవరిని ఏదైనా చెప్తే వారి మీద అక్రమ కేసులు, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే కూడా పరిగెత్తుకుంటూ దాదాపు 300-400 కిలోమీటర్లు వచ్చి ఎత్తుకుంటూ తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే సోషల్ మీడియాలో కూడా ప్రజలు స్వేచ్ఛగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికార పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాల మీద తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం లేదా? ఏమి లేదు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక రాక్షస రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం వెళుతోంది, ఎప్పుడెప్పుడు ఈ రాక్షస పాలన అంతమవుతుందని చెప్పి ప్రజలు చూస్తూ ఎదురు చూస్తున్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 30 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు దాదాపు ఇన్ని రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తొందరగా ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి సందర్భాలు లేదు. కాబట్టి ప్రజలు ఓటేశారు మిమ్మల్ని నమ్మి, నేను విన్నాను, నేను వస్తే మీ కష్టాలు తీరుస్తానని చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్తే ప్రజలు నమ్మి మీకు అవకాశం ఇచ్చారు. బాగా వారు తల మీద కాలు పెట్టి పాతాల్లోకి నెట్టేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ మంత్రివర్గ దీని మీద ప్రజలు ఎవరికి ఆశ కానీ, ఎందుకంటే ఏదన్నా మంత్రి వస్తే ఆ జిల్లాకు ఆ ప్రాంతానికి ఏదో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తప్ప అభివృద్ధి ఏమైనా చేసిందా? నేను మీ ద్వారా అడుగుతున్నా, అప్పుడు తప్ప అభివృద్ధి ఏమైనా చేసిందా? రమ్మని చెప్పండి. నేను మీ ద్వారా నేను రాష్ట్ర మంత్రుల్ని అందరినీ సవాల్ చేస్తున్నా, మీరు వచ్చి చూపించండి. 30 నెలల కాలంలో మీ నియోజకవర్గాలు కానీ మీ సంబంధించిన ప్రాంతాల్లో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకుని వచ్చారా? ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం 26 జిల్లాలని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భక్తుల కానుకలతో కట్టినటువంటి 100 కోట్ల రూపాయలు, వెంకటేశ్వర స్వామి భక్తుల కానుకలతో కట్టినటువంటి పద్మావతి నిలయాన్ని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ కేటాయిస్తారన్న? ఈరోజు రండి ఒక్కసారి చూడండి, మొత్తం రోడ్ల మీద పడుకున్నారు, కొన్ని కిలోమీటర్లు భక్తులు రోడ్ల మీద పడుకున్నారు. వారికి ఇయ్యాల్సినటువంటి సముదాయాన్ని కూడా కలెక్టర్ కార్యాలయంగా తీసుకునేసి మీకు ప్రజలకు ఏం చేస్తున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? ఇది మంచిది కాదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వ్యవహార శైలి ఇంకన్నా మార్చండి. మార్చకపోతే మరో శ్రీలంక సంక్షోభం ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. దయచేసి మన అందరం బాధపడే రోజులు దగ్గరలోనే ఉంది. ఇప్పుడైనా సరే మీరు సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా తీవ్ర ఆందోళనకి ఆవేదనకి ప్రజలు గురవుతున్నారు. వారి పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీ ధోరణి మార్చుకొని మీరు ముందుగా ఉండాలి. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి లేరు, అప్పుడు మంత్రి ఉన్నారు, ఇంకో మంత్రి ఏమో బూతులు మంత్రి ఉన్నారు, ఇంకో మంత్రి ఏమో సవాల్ చేస్తారు. ప్రజలు ప్రజాప్రతినిధుల్ని గెలిపించి అసెంబ్లీలోకి పంపిస్తే అసెంబ్లీలో చర్చ జరగాల్సింది దేని గురించైనా? ప్రజా సమస్యల మీద చర్చ జరగలగదా? రా నీ కొత్త చూస్తానంటాడు. ఏంది రా ఆ భాష? ఇంకోటి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద విమర్శిస్తారు. ఇదన్నీ మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాక్షస పాలన తొందరలోనే సమసిపోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మేమేమి ప్రతిపక్ష నాయకులు ఏదైనా చెప్తే రాక్షస పాలన అని ప్రతిపక్షాలు అంటున్నాయంటున్నారు కదా, మేం కాదు ప్రజలు అంటున్నారు. ప్రజలు అంటున్నటువంటి మాటల్ని మీ ద్వారా TV5 ద్వారా నేను రాష్ట్ర ప్రజలకే చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్ర చాలా మంది భయపడుతున్నారు, ఏమైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారేమో. నాకు ఈరోజు అమెరికా నుంచి ఒక పాపం వెంకటేశ్వర భక్తుడు ఫోన్ చేశాడు, చాలా అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, మా అడ్వకేట్ చెప్పాడు నేను కేసు వేయాలనుకుంటున్నా, నాకేమైనా ఇబ్బంది ఉంటుందా అని. ఆయన పాపం వయసులో దాదాపు 85 ఏళ్ళు. వద్దండి, ఎందుకు? మీరు కానీ కేసు వేస్తే కేసు గురించి మీరు ఎప్పుడు ఇండియాలో అడుగుపెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కాబట్టి మీరు ఎయిద్దండి, అది ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మేము పోరాటం చేస్తామని చెప్పా. అంటే విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడ జరిగినటువంటి సమస్యల మీద వారు బాధపడి కోర్టులకు పోవాలంటే ఇక్కడ ముందు పాపం అడిగాడు పెద్ద ఆయన, ఎందుకులే వద్దులేండి, ఎందుకు మీరు ఇబ్బంది పడతారు, మాకు చెప్పండి ఆ వివరాలు, మేము వేసి పోరాటం చేస్తాము, ఇప్పటికే కోర్టు కేసుల్లో మేము ముందుకు పోతున్నాం, కాబట్టి మీరు అలాంటి చేయద్దు అంటే ఈ విధంగా విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి అసహించుకుంటున్నారంటే
రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన కొనసాగుతుందో మనందరికి అర్థమవుతుంది. కాబట్టి ఈ క్యాబినెట్, ఈ క్యాబినెట్ మంత్రుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగేది ఏమి లేదు. వారు ఏమి చేసుకున్నా సరే అది వారి వ్యక్తిగత విషయం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి పరిధిలో వారికి అధికారం ఉంటుంది, ఎవరైనా మార్చే అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉంటుంది. కాబట్టి ఏమైనా చేయండి, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనిలో ముందుకు తీసుకోకండి అని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత జీవీ మాట్లాడతారు.